యురేనియం త్రవ్వకాల అనుమతులు వెనక్కి తీసుకోవాలంటూ కర్నూలు జిల్లా కపట్రాల పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వేలాదిగా తరలివచ్చి ధర్నాలతో రోడ్ల మీద బైఠాయించడంతో పరిస్థితి గమనించిన ఆలూరు ఎమ్మెల్యే కూడా సంఘీభావం ప్రకటించారు. అయినా సరే ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. కమ్యూనిస్టులు కూడా అక్కడి పరిస్థితి స్వయంగా బేరీజు వేసి ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి రామానాయుడు కర్నూలు పర్యటన సందర్భంగా యురేనియం బాధితులు ఆయనకు వినతి పత్రం కూడా ఇచ్చి పరిష్కార బాధ్యత ప్రభుత్వం మీద వేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కపట్రాల సహా చాలా ఊళ్లలో యురేనియం నిక్షేపాలున్నట్టు ప్రాథమిక నిర్ధారణ జరిగింది. అక్కడ త్రవ్వకాలకు కేంద్రం అనుమతి తీసుకున్న ఒక ప్రైవేటు సంస్థ అక్కడక్కడా బోర్లు తవ్వి నమూనాలు సేకరించింది. మొదట్లో బంగారు నిక్షేపాలనుకున్న జనం అసలు విషయం తెలియటంతో పెద్ద ఎత్తున ప్రతిఘటనకు పూనుకున్నారు. త్రవ్వకాల అనుమతులు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద బైఠాయించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కూడా సంఘీభావం ప్రకటించారు. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి. కమ్యూనిస్టు నాయకులు అక్కడికి వెళ్లి తన మద్దతు ప్రకటించారు. కపట్రాల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం త్రవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. 68 బోర్లు తవ్వకాలకు కేంద్రం అనుమతించిందని, పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రజలు ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజలే వేలాది మంది బయటకు వస్తున్నారు. మరి ఈరోజు పంట పొలాలు ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా అన్న వస్త్రాలు దేశంలో ఉండే 145 కోట్ల మంది ప్రజలకి రాష్ట్రపతి ప్రధానమంత్రి మొదలు సామాన్య వాణి వరకు అన్నం పెట్టేది వ్యవసాయం. మరి రైతులు ఇలాంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేదానికి కావలసిన మౌలిక సదుపాయాలు, మరి పంట పొలాలు సాగునీరు, అదేవిధంగా పండిన పంటలు గిట్టుబాటు ధర, ఇవన్నీ వదిలిపెట్టి ఇక్కడ నేరుగా అన్నం పెట్టే రైతులకి సున్నం పెట్టే పద్ధతిలోన ఇక్కడ యురేనియం తవ్వకడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి దీన్ని ఇంతకుముందే చెప్పినట్లు గతంలో కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రభుత్వం దీన్ని విరమించే వరకు ఇక్కడ చేస్తుండే రైతులకి వెనుదన్నగా ఉండి మేము సంపూర్ణ మద్దతు ప్రకటించి దీన్ని ముందుకు తీసుకుపోతామని, ఇది అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఒక ఉద్యమంగా మలిచేదానికి కూడా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యురేనియం తో అకాలను అడ్డుకుంటాం.